నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజర్షిష దిశా నిర్దేశం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలన్న మాజీ మంత్రి జోగురామన్న. జిల్లాలో మట్కా నిర్మూలన లక్ష్యంగా పటిష్ట చర్యలు. యువత ఆన్లైన్ గేమ్లకు మట్కాకు బానిస కాకుండా ఉండాలని ఎస్పీ గౌస్ ఆలం సూచన. మట్కా నిర్వహిస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజహర్షిష అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వివిధ శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నీటి సమస్య ఉత్పన్నం కాకుండా పట్టణంతో పాటు గ్రామాల్లో అధికారుల బృందాలు పర్యటిస్తున్నాయని కలెక్టర్ రాజర్షిష తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ ద్వారా చేస్తున్న నీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. వేసవిలో తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష సూచించారు. వేసవి ప్రారంభంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమించారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందులో మాజీ మంత్రితో పాటు ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు పాల్గొన్నారు. ముందుగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమించారు. అదేవిధంగా అతిథులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జైనత్ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, ఎంఐఎం పట్టణాధ్యక్షులు నజీర్ అహ్మద్, నేతలు సాజిదుద్దీన్, యూనుస్ అక్బానీ, సలీం పాషా, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలను ఆచరిస్తున్నారని అన్నారు. గతంలో అధికారిక ఇఫ్తార్ విందులను సైతం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల నడుమ పండుగను జరుపుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఔర్ ఎంఐఎం పార్టీకి లీడర్స్, కౌన్సిలర్స్ ఆర్ బుజుర్గోకు, మామోకు, మస్జిద్ కే సదరుకు, సబ్కు మీరు ఔర్ ఎక్ బార్ సలాం అదా. అభి జో హర్ సాల్ కే జైసా ఇస్సే పహలే బీఆర్ఎస్ గవర్నమెంట్ కే దౌర్ మే
सरकार के तरफ से अपन सब मिलते थे, मगर अभी सरकार हमारा नहीं रहने की वजह से कई साल भी अपन यहाँ मनाए थे, मगर मैं उस दिन एब्सेंट था। आज अभी पार्टी ऑफिस में आपको सब लोगों को क्या बुला के ये मुकद्दस के महीने में, रमजान महीने में सबसे मिलके इफ्तार पार्टी में शामिल होना बोल के ये दिया गया, उस वास्ते आप सब लोग आके और इस कार्यक्रम में सबको आए, सो पत्रकारों को भी सबको मेरा नमस्कार। అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ, రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు ఉండే వారి కోసం పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. రంజాన్ కా ఏ మహినామే ఇఫ్తార్ దావత్ దేనే కే లియే రావణ సాహబ్నే డిసైడ్ కరే తో యహాన్ పర్ తమామ్ రోజ్దార్ ముస్లిం భయ్యా ఔర్ యే ఆజ్ కే ఇఫ్తార్ దావత్ మే షామిల్ హోనే కా మేరకు మోకదే సబ్కు మై ఆభార్ మాత రామన్ సాహబ్కు సబ్కు మై సలాం కర్తే హే తమామ్ యే దేశ్ మే బల్కి తెలంగాణ స్టేట్ మే జనాబ్ కేసీఆర్ సాహబ్ ఆనే కే బాద్ యా తెలంగాణ మౌజూద్ హోనే కే బాద్ యహాన్ పర్ ముసల్మాన్ భాయ్ కో జితనే భీ సర్కార్ కా సువిధా కరే ఔర్ తమామ్ ఇమామ్ లోగోన్ కో భీ జో యహాన్ పర్ మస్జిద్ మే రహతే ఉన్ లోగోన్ కో భీ సర్కార్ సే సువిధా మిలే జో ఆజ్ హమ్ సబ్ లోగోకే రోజ్దార్ లోగోకే ఔర్ తమామ్ లోగోకే ముసల్మాన్ భాయ్ లోగోన్ సే మేరా గుజరాత్ ఔర్ ఆప్ లోగ్ సబ్ ఔర్ అల్లా దువా కరేంగే అచ్చే దిన వరకు ఆయేంగే బోల్కే మై యే ఇచ్చా కర్తా హే మేరా దోబాత్ సమాప్త్ కర్తా హూం। జిల్లాలో మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మట్కా నిర్వహిస్తున్న పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మట్కా నిర్మూలనే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని భీంపూర్, జైనత్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో 12 మట్కా కేసులు నమోదు చేసి 41 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుండి దాదాపు 100,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. తాజాగా జైనత్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారని, భీంపూర్లో 6 అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న నేపథ్యంలో అవతల వైపు ఉన్న నేరస్తులు జిల్లాలో తరచుగా మట్కా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారని, వారిని విజయవంతంగా అడ్డుకోవడంలో పోలీసు వ్యవస్థ ముందుందని తెలిపారు. మట్కా నిర్వహిస్తున్న నిందితులను బైండోవర్ చేస్తూ అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. అనేక మంది రోజువారీ కూలీలు, యువత కూడా మట్కా వ్యసనానికి బానిసై కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారని అన్నారు. యువత అప్పులు చేసుకుంటూ మరీ మట్కా ఆడుతున్నారని పేర్కొన్నారు. మట్కా నిర్వహణ గురించి ఎటువంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులను సంప్రదించాలని, డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. 2 మట్కా గ్యాంగ్స్ టోటల్ 9 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ విచ్ మట్కా చిట్స్ అండ్ 37,750 రూపీస్ నెట్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కోసం కాదు, ఇది జనరల్ మట్కా యాక్టివిటీస్ ఏమేమి నడుస్తుంది అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము అది డిస్కస్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ సబ్ డివిజన్లో అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి ఆదిలాబాద్ జీవన్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్స్ దెన్ జనాత్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ్ అశోక్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్, ఎస్ఐ గారు, ఆల్ అదర్ ఆఫీసర్స్ ఆన్ మై ఇన్స్ట్రక్షన్స్ దే హవ్ స్టార్టెడ్ యాక్టింగ్ టఫ్ అగేన్స్ట్ ఆల్ దిస్ మట్కా ఆర్గనైజర్స్. మీకు ఫిగర్ గురించి చెప్తే, లాస్ట్ ఇయర్లో టోటల్ 43 కేసెస్ గ్యాంబ్లింగ్ యాక్ట్లో ఇది మట్కా గురించి రిజిస్టర్డ్ అయింది. దీంట్లో టోటల్ 116 అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ నెట్ క్యాష్ సీజర్ వాజ్ ₹6,54,000. ఇది లాస్ట్ ఇయర్ ఫిగర్. కానీ ఈ ఇయర్లో ఇప్పటి వరకు టోటల్ 12 కేసెస్ రిజిస్టర్డ్ అయింది. టోటల్ 41% have been arrested in this, in which more than 1 lakh rupees have been seized. These are general figure. Kani scale,
క్యాష్ అమౌంట్ చూస్తే, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్యాష్ చూస్తే తక్కువ ఉంది సీజర్లు, కానీ వీఆర్ అరెస్టింగ్ పీపుల్ హూ ఆర్ రెగ్యులర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, ఆర్గనైజ్ ఉన్నారు, వాళ్ళకి బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఫ్రీక్వెంట్ హ్యాబిచువల్ అఫెండర్స్ మీద పీడియా కింద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. నౌ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వై స్టాపింగ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, జస్ట్ 2 మినిట్స్ నేను మాట్లాడతాను. జనరల్గా వాట్ హెస్ బీన్ అబ్జర్వ్, పువర్ క్లాస్ పీపుల్, లేబర్ క్లాస్, దోస్ ఆర్ అర్నింగ్ డైలీ వేజెస్, 300, 400, 500, చాలా హార్డ్ వర్క్ చేసి ఇట్లా అర్నింగ్ చేస్తారు డైలీ వేజెస్లో. వాళ్ళు మొత్తం వాళ్ళకి హార్డ్ అర్న్డ్ మనీ ఈ గ్యాంబ్లింగ్లో, మట్కాలో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ మొత్తం వాళ్ళకి లాస్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ అవుతుంది. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీ, ఫ్యామిలీస్లో మధ్యలో గొడవ అవుతుంది. దీనివల్ల వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ ఫైటింగ్ కేసెస్. ఇది కాకుండా చాలామంది యంగ్ పీపుల్, యూత్ పీపుల్, దే ఆర్ ఆల్సో గెటింగ్ అడిక్టెడ్, చాలామంది అడిక్ట్ అవుతున్నారు. స్టేట్లో కొన్ని కేసెస్లో సూసైడ్ ఇన్సిడెంట్స్ కూడా రిపోర్ట్ అయింది. దీనివల్ల ఆ మట్కాలో ఇన్వెస్ట్ చేయడానికి లోన్ యాప్లో లోన్ తీసుకుంటున్నారు, అది మళ్ళీ వాళ్ళకి రిటర్న్ రాదు. ఈ టైప్ ఆల్ దిస్ ఈజ్ అడిక్షన్ ఓన్లీ, దెర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ దిస్ అండ్ ఇల్లీగల్ ఆల్సో. కానీ మళ్ళీ డబ్బు రిటర్న్ చేయడానికి లోన్ యాప్ దే విల్ నాట్ బి ఏబుల్ టు రిటర్న్, దీనివల్ల లోన్ యాప్ వాళ్ళు హెరాస్మెంట్ చేస్తారు. ఇది ఇస్ ఇండైరెక్ట్ కనెక్షన్, కానీ దీనివల్ల కూడా దే ఆర్ గెటింగ్ ప్రెషర్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ దే ఆర్ కమిటింగ్ సూసైడ్. సో చాలామంది యూత్ పీపుల్ కూడా దీనివల్ల అడిక్ట్ అవుతున్నారు, దే ఆర్ గోయింగ్ త్రూ ఫైనాన్షియల్ లాసెస్, ఆ తర్వాత మెంటల్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇది చిన్న మ్యాటర్ కాదు, గ్యాంబ్లింగ్ అండ్ మట్కా వల్ల పువర్ క్లాస్ పీపుల్ దేర్ ఫ్యామిలీ ఈస్ గెటింగ్ రివెండ్, తర్వాత యూత్ పీపుల్ దేర్ ఫ్యూచర్ ఈస్ గెటింగ్ రివెండ్. దీనివల్ల సోషల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నేను అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, స్ట్రిక్ట్ యాక్షన్స్ ఈస్ బీయింగ్ టేకన్ అగేన్స్ట్ ఆల్ దిస్ మట్కా ఆర్గనైజర్. త్రూ దిస్ మీడియా ఛానల్ ఐ వాంట్ టు కన్వే, అందరికీ ఇదే నేను మెసేజ్ కన్వే చేస్తున్నా, దాట్ ప్లీజ్ రిక్వెస్ట్ టు పేరెంట్స్ ఆల్సో అండ్ జనరల్ పబ్లిక్, ప్లీజ్ డోంట్ ఎంగేజ్ ఇన్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ, యువర్ ఫ్యామిలీ విల్ గెట్ డిస్ట్రాయ్డ్. సో త్రూ దిస్ మీడియా ఛానల్ ఈ మీడియా మిత్రులకి ఇదే రిక్వెస్ట్, ప్లీజ్ త్రూ యువర్ ఛానల్ ప్లీజ్ పబ్లిసైజ్ ఇట్, వి హావ్ టు డూ లాట్ ఆఫ్ అవేర్నెస్. 10వ తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగగా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. చివరి రోజు పరీక్షలు రాసిన విద్యార్థులు సంతోషంగా బయటకు వచ్చి తోటి స్నేహితులతో సరదాగా గడిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగిశాయి. విద్యార్థి దశలో అత్యంత కీలకంగా భావించే 10 పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఎప్పటికప్పుడు కేంద్రాలను పరిశీలిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన 10 పరీక్షలు సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగాయి. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతించారు. ఇక చివరి పరీక్ష రాసిన విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. తోటి స్నేహితులతో సరదాగా ముచ్చటిస్తూ ఆనందంగా ఇండ్లకు వెళ్లారు. ఇక చివరి రోజు 10,404 మందికి గాను 10,361 మంది హాజరై 43 మంది గైర్హాజరైనట్లు డీఈఓ ప్రణీత తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టడంతో ఎటువంటి సమస్యలు తలెత్తలేదని అన్నారు. 1వ తేదీన వొకేషనల్ పరీక్ష ఉంటుందని, 11 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 983 మంది పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టణంలోని పంజాబ్ చౌక్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు కార్లు, బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలలో సరైన పత్రాలు, 2,08,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో అకస్మాత్తుగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానిక పంజాబ్ చౌక్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. డీఎస్పీ జీవన్రెడ్డి సమక్షంలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సులు కార్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని 2,08,000 రూపాయల నగదును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో 50,000 నగదు ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఆధారాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అక్రమ మద్యం సరఫరాపై సైతం దృష్టి సారించామని అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున కృషి చేస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు అన్నారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తానని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాంపల్లి వేణుగోపాల్ ప్రస్తావించారు. ముఖ్యంగా ఆన్లోడింగ్ ఛార్జీలు ఇవ్వాలని, 5,000 రూపాయల గౌరవ వేతనం, 50,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలన్న డిమాండ్లను నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా రాష్ట్ర కమిటీ తరఫున ప్రయత్నిస్తామని వెల్లడించారు. మీ అధ్యక్షుడు కొందరు కార్యవారిగా సభ్యులు చెప్పడం జరిగింది. మరి ఒకటి, కమిషన్ ప్రతి నెల మండలం నుంచి డిఎస్ఓ ఆఫీస్ నుంచి కమిషనర్ ఆఫీస్ నుంచి మళ్ళా వచ్చే వరకు దాదాపు ఇంతకుముందు 2-3 నెలలు అయ్యేది. ఆ 2-3 నెలలనే మధ్యన కొంతమంది కొన్ని జిల్లాల దళాలు నుండి వసూలు చేయడం, ఒకరి అకౌంట్లకు ఒకరు వేయడం, తీసుకోవడం, ఒకరి పేరు మీద ఒకరు తీసుకోవడం, అవన్నీ కూడా తగ్గించుకుంటూ వచ్చి మళ్ళీ ఈరోజు నెల లోపలనే వేస్తేందుకు పూర్తిగా పనిచేస్తూ ఏపిస్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరిలో పంపిణీ చేస్తే మార్చి ఎండింగ్ లోపల, ఈరోజు ఫిబ్రవరిది, ఈరోజు కొన్ని జిల్లాలకు పడుతున్నాయి ఫిబ్రవరి కమిషన్. అదేవిధంగా ఇట్లా కాకుండా మీ అందరి మైండ్లో ఉన్నది, మరి మండల ఆఫీస్ నుంచి డిఎస్ఓ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఎన్ని రోజులు అయితాయో, మరి ఎంఆర్ ఆఫీస్ ముందర పోయి ఎంఆర్ ఆఫీస్ కాడ పోయి ఎంఆర్ఓ ఒక రోజు ఉంటాడు, ఒక రోజు ఉన్నాడు, మరి అక్కడ పోయేవాళ్ళు కొంతమంది ఉండరు, అక్కడ ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి అధ్యక్షుడు ఉంటారు, రూరల్లో ఉన్న అధ్యక్షుడు ఉంటాడు, కాబట్టి రూరల్ నుంచి మండల కోటర్ పోయే వరకు లేట్ అవుతుంది. దాంట్లో వాళ్ళు పంపే వరకు ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు ఇప్పుడు ఎంఆర్ఓలు అని ఒక ఆలోచన, ఒక విధానం చేసి. బేలా మండలంలోని ఖారా గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సామ రూపేష్ రెడ్డితో పాటు పలువురు నేతలు గ్రామాన్ని సందర్శించి స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ఆదివాసుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు. శనివారం బేలా మండలంలోని ఖారా గ్రామాన్ని సందర్శించిన నేతలు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తలెత్తిన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్, శ్యామరావు నాగరావు, గ్రామ పటేల్ మనోహర్, మడావి సీతారాం, భీమరావు, మడావి లక్ష్మణ్, జంగు గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జిల్లా రైతులు సోయాబీన్ పంటను నాఫెడ్ ద్వారా ప్రభుత్వానికి అమ్మడంతో మంచి లాభాలు పొందారని జైనత్ పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు.
జిల్లా రైతులు తాము పండించిన సోయాబీన్ పంటను ప్రైవేటు దరాలకు కాకుండా నాఫెడ్ ద్వారా ప్రభుత్వానికి అమ్మడంతో 2.5 కోట్ల ఆదాయం లభించిందని జైనత్ పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించగా ఇటీవల నాఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 60,000 క్వింటాల సోయాబీన్ మార్కెట్కు తీసుకువచ్చి అమ్ముకోవడం జరిగిందన్నారు. ఒక జైనత్ మండలం నుండి 36,000 క్వింటాల సోయాబీన్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో పడ్డాయని వివరించారు. సమావేశంలో నాయకులు కోడూరు రవి, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలకు సంబంధించినటువంటి రైతులు దాదాపు 60,000 క్వింటాలు మరి మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి 60,000 కాకుండా ఈరోజు కేవలం జైనత్ మండలంలో ఎక్కడి నుంచి అయితే నేను పిఎస్సిఎస్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నానో అక్కడ దాదాపు 36,000 క్వింటాల సోయాబీన్ మరి రైతుల దగ్గర నిల్వ ఉంటే అవన్నీ కూడా కొనుగోలు చేసినటువంటి బాధ్యత మాదే కనుక మరి కొనుగోలు చేయించినటువంటి విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు అన్నారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 600 రూపాయలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో కూలీలకు దినసరి కూలీ 600 రూపాయలు చెల్లించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు నెలకు 18,000 వేతనం చెల్లించాలని, ప్రస్తుతం కేవలం రోజుకు 300 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. 200 రోజుల పని దినాలు కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు సెంట్రల్ గవర్నమెంట్ చాలా తక్కువగా రోజు కూలీ 300 పెంచాలి. ఇది ఏమాత్రం సరిపోదు. 600 రోజు కూలి పెంచాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది, ప్రతి కుటుంబం బతకాలి అంటే రోజు 600 రూపాయల కూలీ ఇవ్వాలి. నెలకు కనీసం 18,000 రూపాయలు అయితే ఆ కుటుంబం బతుకుతుంది. భార్య భర్త ఇద్దరు పిల్లలు అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు తీర్పునన్నా సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఎట్లా అనేది మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 100 రోజుల కూలీ ఉపాధి పనులు ఇస్తుంది, ఏమాత్రం సరిపోదు. దాన్ని 200 రోజులకు పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన నుంచి ఇప్పటి వరకు అసలు ఉపాధి కూలీ పనులు అనేటువంటిది వల్ల ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయకుండా అనేక ఆటంకాలు పెడుతున్నాం. అనేక తప్పుడు పద్ధతులలో ఇది చేస్తుంది. దాంతో ఉపాధి కూలీలకు రోజు కూలీ దొరకలేదు. ఆ కూలీ దొరికిన రేట్లు తక్కువ, 70 రూపాయలు రోజు కూలీ, 80 రూపాయలు, 100 రూపాయలు పడుతున్నది. ఏమాత్రం ఇది సరిపోదు అనేటువంటిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజర్షిష దిశా నిర్దేశం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలన్న మాజీ మంత్రి జోగు రామన్న. జిల్లాలో మట్కా నిర్మూలన లక్ష్యంగా పటిష్ట చర్యలు. యువత ఆన్లైన్ గేమ్లకు మట్కాకు బానిస కాకుండా ఉండాలని ఎస్పీ గౌస్ ఆలం సూచన. మట్కా నిర్వహిస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.